రఘురామకృష్ణరాజు ఉదంతం అట్లాగే ఏదీ తేలకుండానే ఉంది. ఓ పక్కన ఆయన నరసాపురం అని ఆయన ఇంకా చెప్పుకుంటున్నా సరే, తాజాగా తెలుగుదేశం పార్టీలో రేపు పాలకొల్లులో జరగబోయేటువంటి మీటింగ్లో చంద్రబాబు గారి మీటింగ్లో చేరతారని ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటిస్తారు. ఇంకో పక్కన అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజుగారు వచ్చేటప్పటికి రామరాజు గారు ఆగ్రహంతో ఉన్నారు. అట్లాంటిది ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి ఒక పక్కన. ఇంకో పక్కన ఇండిపెండెంట్గా పోటీ చేయమని రఘురామరాజు గారి మీద ప్రెషర్ పెరుగుతోంది. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు తమకి కొంత నిధులు వస్తాయి, ఈయన వస్తే కనుక అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒకవైపున ప్రయత్నం చేస్తున్నారు రెబల్గా వేయించడానికి. మరి రెబల్గా వేస్తే అప్పుడు ఇద్దరి మధ్యన ఓట్లు గీలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందులో సెటిపల్లి సామాజిక వర్గాన్ని సంబంధించారు కాబట్టి గెలుపు అటుకు వెళ్ళిపోతుంది. అప్పుడు పోయిన రఘురామరాజుకి ఏమైనా ఒరుగుతుందా అంటే ఏముండదు, డబ్బులు పోతాయి, ఆ తర్వాత తెలుగుదేశం కూడా ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి రఘురామరాజుకి ఇది ఒక పెద్ద పరీక్షా సందర్భం అని చెప్పారు.